ఉగ్ర రూపానికి జనం విలవిల్లాడుతున్నారు. వడగాల్పులు వేడిగాలులతోటి జనం బయటికి రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఎండ వేడి తట్టుకోలేక జనం అయితే బయటికి రావట్లేదు. ప్రధానంగా చాలా రహదారులు కూడా 11-12 తర్వాత నుంచి నిర్మానుష్యంగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఎలా ఉంటుందో అలా తయారవుతుందని చెప్పచ్చు. ప్రజెంట్ మనం కాలోజీ సర్కిల్లో ఉన్నాం. ఈ కాలోజీ సర్కిల్ చిరు వ్యాపారులకు కావచ్చు, వీళ్లకు అడ్డ, తర్వాత వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంతో ఎప్పుడు కిలకిలలాడుతుంటుంది. వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఉంటుంది, దాని పక్కకే సేమ్ టైంలో జెడ్పీ కార్యాలయాలు ఉంటాయి, సేమ్ అవుదల పక్కకు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత పొలిటికల్ గా కూడా ఇక్కడ ఎప్పుడు సందడిగా ఉంటుంది. దీంతో ఈ కాలోజీ సర్కిల్ అనగానే చాలా మందికి ఐడెంటిటీ, ఇక్కడ జనం కూడా విపరీతంగా వస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వివిధ గ్రామాల నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరితో కూడా ఇదంతా ఉంటుంది. కేవలం దీని మీద ఆధారపడే ఇక్కడ కాలోజీ సర్కిల్లో టీకి చాలా ఫేమస్ అని చెప్పచ్చు. దాదాపు ఒక 10 షాపుల వరకు ఇక్కడ టీ దుకాణాలు ఉంటాయి. బట్ ప్రజెంట్ చూస్తే అన్ని ఎండ తీవ్రతకు జనం బయటికి రావట్లేదు, వ్యాపారులు కూడా అక్కడ పనిచేసుకునే పరిస్థితి లేదు. దీంతో చాలా వరకు షాపులన్నీ బంద్ అయినాయని చెప్పొచ్చు. చిరు వ్యాపారులకు కూడా ఈ ఎండ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీని తర్వాత కొంతమంది ఇక్కడ కాలువ సర్కిల్లో కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. కొంతమంది చాలా మంది అయితే ఎండ వేడి తట్టుకోలేక అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనం ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈసారి ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఎట్లున్నాయి ఎండలు? ఎండలు బాగున్నాయి, ఘోర కొడతాను. ఎండలు ఎండకు బయటికి వెళ్ళడం వల్ల నోరు ఎండిపోతాను. మరికి ఇంత ఎండలో బయటకు వచ్చినాం? పని మీద వచ్చినాం సార్, కూరగాయలు కొనుక్కుపోతాను. పోయిన సంవత్సరం ఇంత లేవు, ఈ సంవత్సరం చాలా ఉన్నాయి ఎండలు. ఈ ఎండల వేడితో జనం బయటకు వస్తున్నారా? అసలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ప్రజలు బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు కూడా వ్యాపారాలకి చాలా ఇబ్బందిగానే ఉన్నది, పనులు లేక ఇబ్బంది పడుతున్నాం మేము కూడా రోడ్ల మీద. ప్రజెంట్ ఎట్లా ఉంది ఈ ఎండల తీవ్రత? ఈ నెల 15 రోజుల కాంచెల్లి మాకు వచ్చే ఆదాయంలో సగం ఆదాయం కూడా రావట్లేదు. కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎండతోటి గిరాకీ ఎట్లా ఉంది ఏంది అనేది కూడా చూద్దాం. ఎట్లుంది ఎండలు? ఎండల నడపలేకపోతున్నాం. అమ్మ ఎట్లుంది సార్ ఎండలు? ఎట్లున్నాయి? ఎండలు బాగానే ఉన్నాయి సార్. జనం వస్తున్నారా? ఇక జనం కట్టినా వస్తారు, ఎండ భయపడతారు, వస్తలేరు. ఎండ బాగా కొడుతుందని వస్తలేరు, వచ్చినా ఎవరు కొంటలేరు. ఎండకు బయటికి రావాలంటేనే జనం భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. చిరు వ్యాపారులకు సంబంధించి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు జనం బయటికి రాకపోవడంతో వాళ్ళ మీద ఆధారపడి వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. అవును సార్.